Bismillah. Abuz Bilamanik Shaitan Razim Bismillah Rahman Rahim. Sustikarta and Allah Manavun Sustinchanallah Manavun Yenduk Sustinchano Athanu Sustik Athanu Athanu Sustinchakamundu E Sustilo Yemem Jarigai Sustinchin Tarvata Yem Jarigindi E Manavun Yenduk Putunadu Yenduk Chani Putunadu Ila Yeni Cheritralo Yeni ఎన్ని జమానాలు ఇలా గడిచిపోయాయి. అదేవిధంగా మానవుడు పుట్టిన తర్వాత పుట్టక ముందు అదేవిధంగా అనేక విషయాలలో అతనికి తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ యొక్క చనిపోయిన తర్వాత ఈ యొక్క సమాధి జీవితం గురించి, దాని తర్వాత ప్రళయం అంటే అంతిమ దినం రాబోతుందని, దాని తర్వాత మంచి చెడు పాపం పుణ్యం కర్మలను బట్టి స్వర్గం నరకం అని సృష్టికర్త అయిన అల్లా నిర్ణయిస్తాడని, వాటికి చేరుకోవడానికి ఏ పద్ధతిని పాటిస్తే ఎటువంటి రిజల్ట్ జరుగుతుంది, ఏ పద్ధతిని పాటిస్తే స్వర్గానికి వెళ్తాము, ఏ పద్ధతి పాటించకపోతే నరకానికి వెళ్తామో తెలిపే గ్రంథం ప్రతి సమాజంలో కూడా, ప్రతి చరిత్రలో కూడా, వారిలోకి వెళ్ళి వారి భాషలో ప్రవక్తలు వినుకునే ఆ ప్రవక్తల ద్వారా సృష్టికర్త అయిన అల్లా అనేక గ్రంథాలు అనేక శక్తుల ద్వారా ఈ యొక్క మానవాళికి ప్రసాదించాడని, కాకపోతే కొంతమంది వాటిని నమ్మారు, కొంతమంది నమ్మలేదు, కొంతమంది ఆ ప్రవక్తలు కూడా చంపారు, కొంతమంది ఏం చేశారంటే ఆ ప్రవక్తలే దేవుళ్ళేమో అనుకుని వారిని దేవుళ్ళుగా చేసుకుని నమ్ముకున్నారని, అదేవిధంగా ఆ ప్రవక్తలు ఎవరి వల్ల ఎవరు సృష్టికర్త అని చెప్తే ఆ సృష్టికర్త అయిన అల్లాను వదిలేసి ఆ ప్రవక్తలనే దేవుళ్ళుగా చేసుకుని ఆ ప్రవక్తలనే ఆరాధిస్తున్నారని ఈ యొక్క ఖురాన్లో అనేక అధ్యాయాల ద్వారా, అనేక వాక్యాల ద్వారా, అనేక హదీసుల ద్వారా ఈ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న మానవాళికి చిట్ట చివరి ప్రవక్తగా మొహమ్మద్ అనే ఒక ప్రవక్తని, సల్లల్లాహు అలైహి వసల్లం గారిని దేవుడు ఎన్నుకున్నారని, ఈ ప్రవక్త తర్వాత ఇంకా ఏ ప్రవక్త రాడు అని, కాకపోతే రెండవ రాకడలో ఈసా అలైహిస్సలాం వస్తాడు, కానీ ఆ ప్రవక్త గారు కూడా ఈ యొక్క ఖురాన్ పద్ధతి ప్రకారమే జీవిస్తారని, అదే బోధిస్తారని, తర్వాత దజ్జాల్ని సంహరించిన తర్వాత కొన్ని రోజులకి ప్రళయం వస్తుందని, తర్వాత ఈ యొక్క ప్రళయం తర్వాత ఈ యొక్క మంచి చెడు పాపం పుణ్యం బట్టి స్వర్గం నరకాన్ని నిర్ణయించే మాలికియోముద్దీన్ ఖురాన్లో మొట్టమొదటి సూరాల్లో చదివే, ప్రతిరోజు ప్రతి నమాజులో ప్రతి ముస్లిం చదివే ఆ మాలికియోముద్దీన్ అనే మాలిక్, ఆ సృష్టికర్త అయిన అల్లా ఆ రోజు ఆ యొక్క మాలిక్ మన పాపపుణ్యాలను బట్టి మంచి చెల్లెని బట్టి స్వర్గం నరకాన్ని నిర్ణయిస్తాడని ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల గ్రంథాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఇదే ఖురాన్ మరియు హదీసుల ద్వారా పిల్లలకు తల్లిదండ్రుల మీద కొన్ని విషయాలు చెప్పాడు అల్లా. అవి ఏంటంటే, స్వర్గం తల్లి పాదాల క్రింద ఉంది అంటే స్వర్గం నిజంగా తల్లి పాదాల క్రిందే ఉందా? అదేవిధంగా మరి ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదేవిధంగా తండ్రి స్వర్గద్వారాలలో ఒక ద్వారం వంటి వాడు అని ఉంది అంటే నిజంగా స్వర్గం మరి ఏ తండ్రికి ద్వారం, ఏ పిల్లవాడికి ద్వారం? మరి స్వర్గం స్వర్గద్వారాలలో ఒక ద్వారం వంటి వాడు తండ్రి అని అంటే మరి దాని అర్థం ఏంటి? ఇవి తెలుసుకునే ముందు ఖురాన్ మరియు హదీసుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను సంతుష్టపరచాలి అని, తల్లిదండ్రులను ఎదిరించటం మహాపరాధం మహాపాపమని, తల్లిదండ్రులను ఎదిరించిన వానికి దైవప్రవక్త 3 సార్లు శపించారని, తండ్రి స్వర్గద్వారాల్లో అత్యుత్తమ ద్వారం, కోరిన వారు దాన్ని కాపాడుకోవచ్చు, కోరని వారు దాన్ని కూల్చేయవచ్చు. ఎవరైతే కోరుకుంటారో ఆ స్వర్గద్వారంలో తండ్రి ఒక ద్వారం వంటి వాడు అంటే, ఈ విషయాన్ని తెలిసిన తర్వాత కూడా ఎవరు దాన్ని కాపాడుకోవాలో, ఎవరు కూల్చివేయాలో వాళ్ళ చేతుల్లోనే ఉందని, తండ్రి మాటపై అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారు భార్యకు విడాకులు ఇచ్చేశారని, స్వర్గం తల్లి పాదాల కింద ఉంది అని, సద్వ్యవహరణకు తండ్రి కన్నా తల్లి 3 రెట్లు ఎక్కువ హక్కుదారు అని, అదే అనేక ఖురాన్ మరియు హదీస్ వాక్యాల ద్వారా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారని హజరత్ అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. తన తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరినో లేదా ఇద్దరినో ముసలితనంలో పొందినప్పటికీ వారిని ప్రసన్నుల్ని చేసి స్వర్గంలో ప్రవేశించలేకపోయిన వాని ముక్కుకు మన్ను తగల
వాడు అవమానం పాలవు పాలవ్వ వాడు నాశనమవ్వ అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు శపించారు. ఇలా 3 సార్లు శపించారు. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో రాయబడి ఉంది. కితాబుల్ బిర్ వసిలహ్ బాబు తక్దీము బిర్రుల్ వాలిదైని బిస్సలాత్ అనే హదీస్ గ్రంథంలో ఈ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. హజరత్ అబూ దర్దా రజల్లాహు గారి కథనం ప్రకారం, నేను దైవప్రవక్త మొహమ్మద్ సల్లం చెబుతూ ఉండగా విన్నాను, తండ్రి స్వర్గద్వారాలలోని అత్యుత్తమ ద్వారం, ఇక కోరిన వాడు దాన్ని రక్షించుకోవచ్చు, కోరని వాడు దాన్ని కూల్చివేయవచ్చు. అదేవిధంగా స్వర్గం తల్లి పాదాల కింద ఉంది. అంటే హజరత్ జాహిమా రజల్లాహు గారు తెలిపారు ఏమనంటే, నేను దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధికి వచ్చి, ఓ దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ధర్మయుద్ధం సంకల్పం చేసుకున్నాను, మీ అనుమతికై వచ్చాను అని అన్నాను. దానికి దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ తల్లి బ్రతికే ఉందా అని అడిగారు. అప్పుడు అవును అని అన్నాను. మరి అయితే ఆమె సేవ చేసుకోను, ధర్మయుద్ధం చేయడం కంటే కూడా, యుద్ధంలో పాల్గొనడం కంటే కూడా నీ యొక్క తల్లి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం, ఎంతో గొప్ప విషయం అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆమె పాదాల కింద నీకు స్వర్గం ఉంది అని ఆయన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హితవు పలికారు అని హజరత్ జాహిమ రజల్లాహు గారు తెలిపారు. ఈ యొక్క హదీస్ నసాయి అనే హదీస్ గ్రంథంలో 3104వ హదీస్లో సహీహ్గా, సహీ సున్ననే నసాయి లిల్ అల్బానీలో 2వ భాగంలో 2908వ హదీస్గా ఈ యొక్క హదీస్ గురించి రాయబడి ఉంది. అంటే స్వర్గం తల్లి పదాల కింద ఉంది, లేదా తండ్రి స్వర్గంలోని ద్వారం వంటి వాడు, అంటే వాళ్ళు కాళ్ళు మొక్కమని, లేకుంటే వాళ్ళ కాళ్ళు మొక్కి దీవెన తీసుకోమని, వారిని పూజించమని కాదు దీని అర్థం. వారు మనం పిల్లలుగా ఉన్నప్పుడు వారు ఎలా అయితే మనకి అనేక రకాల కష్టాలు, ఒడిదుడుపులు, బాధలు అనుభవిస్తూ ఈ యొక్క పిల్లలకి సేవ చేస్తూ వచ్చారో, వారికి అనేక రకాల ఆహారం కానీ, అనేక రకాల రక్షణ కానీ, అనారోగ్యం ఆరోగ్యం వచ్చినప్పుడు కానీ, వారి యొక్క విద్యకు కానీ, వారి యొక్క సంపద సంపాదన కానీ, రక్షణకి కానీ, ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ అనేక ఒడిదుడుకులు ఓర్చుకుంటూ సంతానాన్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఈ విధంగా పెద్దగైన తర్వాత అదే తల్లిదండ్రులు ముసలి వయసుకు వచ్చినప్పుడు చాలామంది సంతానం వారిని ఇబ్బందుల్లోకి పెడుతూ ఉన్నారు. అందుకోసమనే అటువంటి తల్లిదండ్రులు ముసలి వయసుకు వచ్చినప్పుడు వారికి చేసే సేవ, వారితో మాట్లాడే ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి, వారికి చేసే ప్రతి సేవ ఎంతో జాగ్రత్తగా చేయాలి, వారి గురించి ఆలోచించే ఆలోచన కూడా సృష్టికర్త అయిన అల్లా మన మనసులో ఎటువంటి ఆలోచిస్తున్నామో అది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆ తల్లిదండ్రులు ముసలి వయసులో ఉన్నప్పుడు మనం మనసులో ఆలోచించే ఆలోచన కూడా వారి తరఫున మంచిగానే ఆలోచించాలి, వారి కోసం మంచి చేయడం కోసమే ప్రయత్నించాలి. వారిని ఒక భారంగా కానీ, వారిని ఒక ఇబ్బందిగా కానీ, వారిని ఒక కష్టంగా కానీ మనం భావించకూడదు. అలా వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, వారికి ఎటువంటి అవసరాలు ఉన్నప్పుడు కానీ అవి తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. వారు ముసలితనంలోకి వచ్చినప్పుడు వారు అనేక రకాలుగా బిహేవ్ చేస్తూ, అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయినా సరే మనం అర్థం చేసుకొని, అయినా సరే వారిని ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంతవరకు వారి మనసుకు మంచి ప్రశాంతత కలిగే విధంగా మనం వారిని చూసుకుంటూ ప్రయత్నిస్తూ ఉండాలి. మనం ఏదన్నా తెచ్చి పెట్టలేకపోయినా సరే వారితో మాత్రం మంచి మాటలు పలకడానికి, మంచిగా మెలగడానికే చూసుకోవాలని తెలుస్తూ ఉంది ఈ యొక్క ఖురాన్ మరియు హదీస్ వాక్యాల ద్వారా. అదేవిధంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే, హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ అబూ బక్ర రజల్లాహు గారు తన తండ్రి ద్వారా ఉటంకించారు. ఏమనంటే ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఏమని, పెద్ద పాపాలలోకెల్లా అతిపెద్ద పాపం ఏదో నేను మీకు తెలపనా, తప్పకుండా తెలపండి ఓ దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రియ సహచరులు సహబాలంతా అడిగారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, అన్నిటికంటే పెద్ద పాపం ప్రపంచంలో సృష్టికర్త అయిన అల్లాకు అషదున లా ఇలాహ ఇల్లల్లా అని చదువుతున్నాం మనం, ఆ యొక్క అల్లాకు భాగస్వాములను కల్పించడం, షిర్క్ చేయటం అన్నిటికంటే పెద్ద పాపం ప్రపంచంలో. ఇక 2వది తల్లిదండ్రులను ఎదిరించటం.
ఇస్లాం ధర్మం ప్రకారం వారు జీవించమని చెప్తూ ఆ పద్ధతులు మనకు నేర్పుతున్నా కూడా, ఆ పద్ధతుల్లో జీవించమని చెప్తున్నా కూడా వారిని ఎదిరించడం, తల్లిదండ్రులను ఎదిరించడం మహాపెద్ద పాపం అని చెప్పారు. అబ్దుల్ రెహమాన్ ఇలా అంటున్నారు, దిండుకు ఆనుకుని ఉన్న దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హఠాత్తుగా లేచి కూర్చొని అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, అబద్ధం చెప్పటం కూడా పెద్ద పాపం కిందకే వస్తుంది అని అన్నారు. ఈ రెండు పాపాలతో పాటు మూడవ పాపం ఏంటంటే పెద్ద పాపం, అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, అబద్ధం చెప్పటం, ఇది కూడా ప్రపంచంలో పెద్ద పాపాల్లో ఇది కూడా పెద్ద పాపం అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని చెప్పారు. ఈ యొక్క హదీస్ తిర్మిజీ అనే హదీస్ గ్రంథంలో 1901 సహీహ్గా, మరియు ముస్లిం అనే హదీస్ గ్రంథంలో 87వదిగా, బుఖారీ అనే హదీస్ గ్రంథంలో 2654వ హదీస్గా, సహీహ్ సున్నే తిర్మిజీ లిల్ అల్బానీ 2వ భాగంలో 1550వ హదీస్గా ఈ యొక్క హదీస్ రాయబడి ఉంది. వల్ల మేము నిన్ను ప్రార్థిస్తున్నాము, వల్ల నీవు ఎవరికైతే తల్లిదండ్రులను ఇచ్చావో వారు బాధ్యతలను నిర్వర్తించేటటువంటి మనస్సుని, అటువంటి సంపాదనని, అటువంటి స్థైర్యాన్ని, అటువంటి భార్య బిడ్డల్ని కూడా ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వల్ల ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో వారు జీవించి ఉన్నంతకాలం ఆ తల్లిదండ్రుల కోసం నమాజులు, రోజాలు, ఉపవాసాలు, సదుకా ఖైరాతులు చేస్తూ ఆ మరణించిన ఇంతకాలం ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేసే అవకాశాన్ని కూడా వాళ్ళకి అటువంటి మనస్తత్వాన్ని ప్రసాదించండి. వల్ల అల్లా మేము చేసిన తప్పులను క్షమించండి, మాకు సరైన మార్గాన్ని ప్రసాదించండి. వల్ల మా నమాజులు, దువ్వాలు, మా యొక్క ఆరాధనలన్నింటినీ స్వీకరించండి. వల్ల ఆమీన్. వల్ల మా యొక్క మేము కూడా పెద్దగా మా పిల్లలు కూడా మమ్మల్ని మీ యొక్క ఇస్లాం పద్ధతి ప్రకారం మమ్మల్ని చూసుకునేటటువంటి సంతానాన్ని, అటువంటి వంశాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.